వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అన్నకి అండగా నిలబడి పాదయాత్రలు చేసి ఆ తర్వాతన పార్టీలో పదవులు ఆశించి అది దక్కకపోవడంతో విభేదించి తెలంగాణకి వెళ్ళి సొంత పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి అయిపోవాలనుకున్నటువంటి షర్మిలకి అక్కడ ప్రజలు అంతగా ఆదరించకపోవడం అన్నది సమస్య కూర్చుంది అలాగని శాంతం వచ్చి పక్కన కూర్చునే మనస్తత్వం కాదు అలాగని అన్నతో గొడవపడి ఇక్కడ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు కాబట్టి తెలంగాణలోని తన వైఎస్ఆర్టీపీని విలీనం చేయడానికి సిద్ధపడింది తాజాగా డీకే శివకుమార్తో మరొకసారి భేటీ అయ్యింది ఆ మధ్యన ఈ పొంగులేటి వాళ్లతో కలిసి ఆమె కూడా పార్టీని విలీనం చేసి చేరిపోతుందన్న ప్రచారం జరిగింది పాదయాత్రలు ఆగిపోయినాయి కార్యక్రమాలు ఆగిపోయినాయి కాంగ్రెస్తో చర్చలే సాగిస్తోంది లేటెస్ట్గా చూస్తే ఏది రాహుల్ గాంధీకి పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరించినటువంటి అంశం మీదన ఆవిడ చేసిన ప్రకటన ఇక్కడ కీలకం న్యాయం ధర్మం గెలిచేయడానికి సుప్రీంకోర్టు తీర్పే ఉదాహరణ మీరు తిరిగి పార్లమెంట్కి రావడం దేశానికి ఎంత అవసరం పార్లమెంట్ వేదికగా మీ గళం వినిపిస్తారని దేశం ఎదురు చూస్తుంది అహర్నిసులు ప్రజాస్వామ్య పరిరక్షణ లౌకికవాద పరిరక్షణ దేశ భద్రత ఉన్నతి ఐక్యతల మీద మీ పోరాట పెట్టడం ఎంతో ఆదర్శం దేశభద్రత ఉన్నతి ఐక్యత వీటిపై అందరి నాయకులు కలిసి పోరాడాలి పార్లమెంటు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి భాషగా నా నైతిక మద్దతు తెలియజేస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది ఇక్కడికేమీ అక్కడేమీ పార్టీలో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు లేరు నైతిక మద్దతు అనేది ఇక్కడ బేసిక్ ఏంటంటే కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నానని చెప్పడం ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఈమె రావద్దు అనుకుంటున్నారు ఎందుకంటే రేపు పొద్దున ఎప్పుడన్నా పోటీకి తయారవుతుందేమో అన్నటువంటిది ప్లస్ కేసీఆర్ మళ్ళీ ఆంధ్ర ముద్రేస్తారు అన్నటువంటి కోణం అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే చంద్రబాబుకి ఎంత కోపం ఉంటుందో రేవంత్ కూడా అంతే కోపం ఉంటుంది కానీ తెలంగాణలో తప్పదు కాబట్టి నెత్తిన పెట్టుకుంటున్నారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు రాజశేఖర రెడ్డి విషయంలో తనకి తెలుగుదేశంకి ఎంత ద్వేషం ఉంటుందో రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే రేవంత్ కూడా అంతే ద్వేషం ఉంటుంది కాబట్టి షర్మిలను రాకూడదని కోరుకుంటున్నారు కానీ బట్టి విక్రమార్కతో పాటుగా మిగతా నాయకులు ఈమె రావడం ద్వారా రేవంత్కి చెక్ పెట్టడం రెండోది రాజశేఖర రెడ్డి అంటే బట్టి విక్రమార్క లాంటి వాళ్ళ ఖమ్మం అక్కడ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెండు మిక్స్ అయ్యి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈమె వస్తే ప్రయోజనం అక్కడ అన్నటువంటిది నల్గొండ ఖమ్మం జిల్లాల్లో ప్రయోజనం ఉంటుంది అన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం అందుకని రప్పించాలని చూస్తున్నారు డీకే శివకుమార్ ఈ యాక్టివిటీ చూస్తున్నారు రేపో మాపో ఇక ఫైనల్ రావాల్సి ఉంది అక్కడ కాంగ్రెస్ ఉద్దేశం ఏంటంటే ఈమెను ముందు విలీనం చేయించుకుని ఆ తర్వాత ముందు తెలంగాణ ఎన్నికల్లోకి వాడుకుని నెక్స్ట్ ఆంధ్ర ఎన్నికలకి సాధారణంగా పక్క రాష్ట్రాల నాయకులు కూడా పంపిస్తారు కదా జాతీయ పార్టీలు ఆ విధంగా ఆంధ్రాకి ఆమెను పంపాలన్నటువంటి కోణం అప్పుడు జగన్ మీదకి బాగా మామూలుగా అయితే అసలు ఆమెని ఆంధ్ర పార్టీలో చేర్చి పీసీసీ చీఫ్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన కేవీపీ లాంటి వాళ్ళు చేసినా ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ముందు వైఎస్ఆర్టీపీని విలీనం చేసేసుకుని తెలంగాణలో పెట్టేసుకుని ఎమ్మెల్యే పదవి ఇచ్చేసి టికెట్ రేపు అయ్యాక రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రాలో జగన్ మీదకి పంపించడానికి సిద్ధపడుతున్నారు ఇది సక్సెస్ అవుతుందా లేదో చూడాలి